ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿಯೇ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತಿಯೇ ನಮಃ, ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ. ಅತ್ಯಾಶ, ಈ ಅತ್ಯಾಶ ಚಾಲಾ ವಿಚಿತ್ರಮೈನಟ್ಟುವಂಟಿದೆ. ಅತ್ಯಾಶ ಪ್ರಾಣ ಹಾರಿಣಿಹಿ, ಅತ್ಯಾಶ ಈ ಆಶೆ ಒಂದೇ ಪ್ರಾಣಹಾರಿಣಿ. ఆశ మోదాత్తు మించితే ప్రాణాలు కూడా తీస్తుందండి. విపరీతమైన ఆశ వచ్చిందంటే ప్రాణం పోతుంది. కనుక దుఃఖాన్ని కలిగించేటువంటి అమితమైన ఆశ పెట్టుకోవటం ఎవరికి కూడా మంచిది కాదు. అత్యాశ అనేది ఏ విషయంలోనైనా ప్రమాదమే కదా. అతిగా సంపాదించటం ఎలాగో అతిగా తినటం కూడా కడుపుకు చేటు కదా. మానవుడు ఆశాజీవి ఏమో అవ్వచ్చు, కానీ అత్యాశాజీవి కాకూడదు. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అంటున్నారు. ఒక తొమ్మిది ఉంది, రకరకాల పూల మీద వ్రాలి చక్కగా తేనె చురుకొని త్రాగుతుంది. కొంతసేపటికి దాని కడుపు నిండింది అని. అయితే వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది, పిల్లలకు కూడా కొంత తీసుకువెళదాము అని చెప్పేసి దురాశ వచ్చేసింది. కొంచెం దూరంగా దానికి ఒక కొలనులో చక్కగా విచ్చుకున్నటువంటి పద్మాలు కనబడ్డాయట. చూడంగానే ఆశ బుట్టిపోయింది బాగా. ఇంకా కొంచెం సేపట్లో సూర్యుడు అస్తమించబోతున్నాడు కదా. అయినా లెక్క చేయకోకుండా తుమ్మెద అత్యాశతో ఆ పద్మాల మీద వాలింది. పిల్లల కోసమని వెళ్ళిన ఆ తేనె రుచికి మయమరిచిపోయిందండి. అక్కడే ఉంటూ తేనె తాగుతూ కూర్చుంది. ఇల్లు పిల్లలు కూడా మరిచిపోయింది, తేనె ఎంత బాగుంది. ఎక్కువ త్రాగటం వలన బాగా మత్తెక్కిపోయింది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కుతుంది కదా. ఇంతలో ప్రొద్దు కృంగింది, పద్మం ముడుచుకుపోయింది. పాపం తుమ్మిద పద్మంలో బందీ అయిపోయింది. ఇదంతా తన అత్యాశకు ఫలితం అని చెప్పేసి తెలుసుకుందట. అంతలో మరో ఆశ మెరుపులా మెరిసింది. అట్లా అనుకుంటుందట, ఈ రాత్రి ఎట్లనో గడిచిపోతుంది కదా, తెల్లవారుతోనే సూర్యుడు ఉదయిస్తాడు కదా, ముడుచుకుపోయినటువంటి పద్మం తప్పుకోకుండా విచ్చుకుంటుంది కదా అని ఆలోచనలో వస్తుందట. ఇంతలోనేమైంది, దాని యొక్క ఆశాసౌధముందే కూలిపోయింది. గాలిలో కట్టిన గోపురంలాగా పాపం, ఇసుకలో కట్టిన ఇల్లులాగా కూలిపోయింది. తెల్లవారుతోనే ఎక్కడి నుంచో ఒక ఏనుగు అక్కడికి వచ్చిందండి. ఆ చెరువులో ఉన్నటువంటి పద్మాలన్నీ కాళ్ళతో తొక్కి పీకి అవతల పారిస్తూ ఉంది. తొమ్మిది యొక్క ఆలోచనలోనే అంతరించిపోయింది. అందులోనే ఆలోచనలు ఏమేమనుకుందో అంతలోనే పాపం అంతా కూడా దాంట్లోనే అంతరించిపోయింది. అత్యాశ యొక్క పరిణామాలు చిత్ర విచిత్రంగా ఉంటాయని అనటానికి ఇది ఒక సాక్షి కదా. అందుకే ఆశ పడకూడదు. ఇంకా ఉదాహరణకి ఎన్నెన్నో కథలు చెప్పుకొని వస్తూ ఉంటారు. ఇంత ఉంటే ఇంత చాలని, ఇంకా ఎంతో కావాలని ముందుకు వెళ్ళి ప్రాణం పోగొట్టుకున్నటువంటి కథలు కూడా మనకి ఎన్నో ఉన్నాయి. ఒక జింక కథ కూడా అట్లనే ఉంది. ప్రాణి ఒక బాణంతో చచ్చిపోయింది. ఆ జింక అక్కడికి రావటంతో నక్క వచ్చింది. నక్క జింక చచ్చినటువంటి నక్క చూసింది. జింక మాంసం తినుకోకుండా ఈ నక్క ఆ బాణానికి రుద్ది పెట్టింటారు కదా మాంసం, దానికి ఏదో కాయల్లాగా రాసింటారు, దాన్ని తిందామని చెప్పేసి వెళుతూనే ఆ బాణం వచ్చి గుచ్చుకుంటుంది, అది కూడా చచ్చిపోతుంది. ఎంత ఆశ చూడండి, ఎంత బాగుంది ఆ కథ. అది మళ్ళీ మీకు చెప్తాను, భలే బాగుంది ఆ కథ కూడా. అందుకని ఇక్కడ అత్యాశ పరమం దుఃఖం అంటున్నారు. ఇక్కడ ఎక్కువ ఆశ పడితే దుఃఖమే రిజల్ట్. మనకు ఆశ పడకూడదు, ఉండిన దాంతోనే తృప్తిగా ఉండాలి. మనకు ఏమిచ్చారో దాన్నే సరిచేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా కొంచెం కావాలి. ఇంకా కొంతమంది లాటరీలో వెళ్ళి ఆడుతుంటారండి, అది నేను చెప్పకూడదు, అయినా చెప్తున్నాను.
ఏదో అదృష్ట మూలాన్ని ఏదైనా ఒకటి గెలిస్తే దాన్ని కూడా కట్టేస్తారు, అది కూడా పోతాయి. కొంతమంది కష్టపడి సంపాదన చేసుకుంటారు డబ్బు, ఎవరో ఏమో చెప్పారని పెద్ద వ్యాపారం చేసి ఉండిందంతా పోగొట్టు రోడ్ల మీద పడుతూ ఉంటారు. అతి ఆశ అండి, ఉండిన దాంతో తృప్తి పడటం అనేటువంటిది నేర్చుకోవాలి మనం. అందుకని ఇక్కడ అత్యాశ పరమం దుఃఖం, దుఃఖానికి ప్రాణం కూడా పోతుంది అంటారు. ఈ నీతి మీకందరికి కూడా ఎప్పుడు గుర్తుండాలని చెప్పేసి మిమ్మల్ని అంతా దీవిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.